ఇంద్రాణి అనే టైటిల్ తో ఉన్న సినిమా ఒకటి యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే నచ్చలేదు ఈ సినిమా స్టోరీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది అదేంటంటే ఫ్యూచర్లో ఒక ప్రాబ్లం వస్తుంది దానికి సంబంధించిన సొల్యూషన్ ప్రజెంట్ లో ఉందని తెలుసుకుని హీరోయిన్ ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చిన హీరోయిన్ ఏం చేసింది అనేది సినిమా ఫస్ట్ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం పెద్దదన్నట్టుగా మనం ఫీల్ అయ్యేలాగా అస్సలు చేయలేదు ఇంకా తర్వాత అక్కడి నుంచి ఒక మనిషి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మనిషితో బాండింగ్ పెంచుకోవాలి వాళ్ళతో ట్రావెల్ చేయాలి అలాంటి సీన్స్ కూడా చూపించడానికి సరిగ్గా ట్రై చేయలేదు రాగానే నేను దీనికోసం వచ్చానని చెప్పినట్టు అనిపిస్తుంది పోనీ అలా చెప్పినందుకైనా సినిమా ముందుకెళ్ళినట్టు ఉంటుందా అంటే అది ఉండదు ఇక సినిమాలో చాలా వరకు ప్రాజెక్ట్ అని ఫార్ములా అని ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అవి అయితే నాకు అస్సలు అర్థం కాలేదు ఈ సినిమాలో ఒక తర్వాత కొన్ని క్యారెక్టర్లు వస్తాయి ఆ క్యారెక్టర్లు వచ్చి సినిమాని ఆయన వెళ్ళకుండా ఆపేస్తున్నట్టు ఉంటాయి సినిమాలో ఒక పోలీస్ క్యారెక్టర్ వస్తుంది అది పోలీస్ కాకుండా చాలా వింతగా రియాక్ట్ అవుతూ ఉంటుంది ఇక సప్తగిరి క్యారెక్టర్ ఏమో టీవీలో రిపోర్టర్ లాగా మొత్తం విషయాన్ని అంతా చెప్తూ ఉంటారు అలా చెప్తూ ఉన్నప్పుడు జనాల రియాక్షన్ మనకు కనిపించాలి కానీ కనిపించదు ఇంకా తర్వాత సినిమాలో అజయ్ గారి క్యారెక్టర్ వస్తుంది అది కూడా అలాగే అనిపించింది ఇంకా సూపర్ హీరోయిన్ సినిమా అంటే ఏదైనా ఫైట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఈ సినిమాలో అలాంటివి ఏం లేవు సినిమాలో సీన్ టు సీన్ ఫ్లో కూడా సరిగ్గా ఉన్నట్టు అస్సలు అనిపించలేదు అది ఇంకా సినిమా లాస్ట్కి వచ్చేసరికి అయితే మరీ ఎక్కువ అయిపోయిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అసలు సినిమా ఏ సీన్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే విషయం నాకైతే అస్సలు అర్థం కాలేదు సినిమాకి ఇచ్చిన ఎండింగ్ కూడా నాకు అర్థం కాలేదు ఇక సినిమాలో మెయిన్గా చేసిన హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా నాకు బాగా అనిపించలేదు ఆవిడ సూట్ వేసుకుని నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది ఇంకా సినిమాలో మిగిలిన వాళ్ళకి కూడా ఎక్కువ యాడ్ చేయడానికి స్కోప్ అయితే లేదు ఈ సినిమాలో వచ్చే సాంగ్స్ కూడా అంత బాగా లేవు కానీ బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే పర్వాలేదు ఫైనల్గా ఈ సినిమా లో వాయిస్ తో ఒక మాట చెప్పారు అదేంటంటే ఈ సినిమా నచ్చితే పది మందికి చెప్పండి అని నచ్చపోతే ఒక్కరికే చెప్పండి అని చెప్పారు అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే సైన్స్ మీద నాకు ఎక్కువ గ్రిప్ లేకపోవడం వల్ల సినిమా లో వచ్చే సీన్స్ని అర్థం చేసుకునే అంత నాలెడ్జ్ నాకు లేకపోవడం వల్ల ఈ సినిమా నాకు నచ్చలేదని చెప్తున్నాను ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే వన్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియో చేసే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి